ఇంకొక పక్క ఈరోజు జరిగిన నాటకం మీరు చూస్తే, దీన్ని ఏదైనా సరే దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. అట్ ది సేమ్ టైం జరిగిన విధానం చూస్తే ఎవరికైనా సందేహం రాకుండా పోదు. ఎక్కడ జరిగిన సంఘటన? ఎయిర్పోర్ట్లో జరిగింది. ఎయిర్పోర్ట్ ఎవరి ఆధీనంలో ఉంది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధీనంలో ఉంది. రెండోది ఎవరి సెక్యూరిటీ? సిఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సెక్యూరిటీ ఉంది. అక్కడ జరిగిన సంఘటన జరిగిన తర్వాత ఏం చేయాలి? బాధ్యత ఉండే మనుషులైతే ఇమ్మీడియట్గా సిఐఎస్ఎఫ్ వాళ్ళని పోలీసులకి ఇవ్వాలి, స్థానిక పోలీసులకు ఇవ్వాలి. ఇవ్వడం ఎప్పుడు ఇచ్చారు? 4:30కి ఇచ్చారు ఆ ఎవిడెన్స్ అన్నీ. అదే సమయంలో ఎవరైతే అక్యూజ్డ్ కానీ విక్టిమ్ కానీ ఒక బాధ్యతతో ప్రవర్తించాల. బాధ్యతతో ప్రవర్తించకుండా ఏదైతే ఇది జరిగిన తర్వాత నేరుగా హైదరాబాద్ వెళ్ళిపోవడం, కేసు ఉన్నా లేకపోయినా చిన్న నేరమైనా పెద్ద నేరమైనా ఒక సెన్సేషనల్ క్రైమ్ జరిగినప్పుడు ఒక ప్రధానమంత్రి ప్రధానమైనటువంటి పదవిలో ఉండే వ్యక్తి, ఒక అపోజిషన్లో ఉండే వ్యక్తి నేరుగా బాధ్యతారహిత్యంగా వెళ్ళిపోవడం అక్కడి నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా చెక్ చేయించుకోవడం, అక్కడ ఫస్ట్ ఎయిడ్ అయినాక ఇంటికి వెళ్ళిపోవడం, అప్పటికి చాలామంది దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఈయన కానీ ఈయన మనుషులు కానీ ఖండం చేయడం, ఇక్కడ మీరు ఒకసారి చూస్తే ఎంత డ్రామాలు ఆడుతున్నారంటే గవర్నరు ఇది జరిగిన తర్వాత ఇమ్మీడియట్గా డీజీపీకి ఫోన్ చేయడం, అంటే ఏ విధంగా రీడ్ చేయాలి? నేను కూడా 14-15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను. వాట్ ఈస్ ది రోల్ ఆఫ్ ఎ గవర్నర్? ఫోన్ చేసి రిపోర్ట్ అడగడం, వేరే బోట్ అడగడం, అంటే ఎక్కడికి పోతున్నారు మీరు? అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ ఖండం చేయడం, కేసీఆర్ ఖండం చేయడం, కేటీఆర్ ఖండం చేయడం, తెలంగాణ సెక్యూరిటీ ఇవ్వడం, అదే మరి ప్రైవేట్ హాస్పిటల్ పోయి ట్రీట్మెంట్ తీసుకోవడం, ఇవన్నీ చూస్తే ఏ విధంగా చేస్తున్నారో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే నేను మొన్న కూడా చెప్పాను, ఈ ప్రధానమంత్రి ఆధ్వర్యంలో డెమోక్రసీ పూర్తిగా పతనమైపోయింది, అపహాస్యం చేశారు, ఇన్స్టిట్యూషన్స్ టోటల్గా కొలాప్స్ చేశారు. కడాన ఎప్పుడైనా దేశంలో ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పుడైనా ఇంత మిస్యూజ్ అయినాయా? ఎప్పుడన్నా చరిత్రలో ఎప్పుడూ ఇంత మిస్యూజ్ కాలేదు. అదే సమయంలో సెక్యులరిజం దెబ్బతినింది, ఎకానమీ కొలాప్స్ అయింది, సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ పూర్తిగా స్మాష్ అయిపోయినాయి. ఈ విషయాలు నేను మాట్లాడుతూ ఉంటే ఈరోజు మీరు చేసిన పని జీవీఎల్ నరసింహరావు, ఆయన ఒక పెద్ద హీరో మరిగా మాట్లాడడం, సురేష్ ప్రభు మాట్లాడడం, సిఐఎఫ్ ఎవరైతే అధ్వర్యంలో కమాండర్ ఆయన మాట్లాడడం, మాకేం సంబంధం? మీకు సంబంధం లేకపోతే ఎవరికి సంబంధం అండి? ఎయిర్పోర్ట్లో ఎవరుంటారు? మీ పోలీసు కదా, చెక్ చేయాల్సిన బాధ్యత మీది కదా. అవుట్ సైడ్ క్రైమ్ జరిగితే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, విమానాశ్రయాల్లో జరిగితే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. కడాను ఎవరు ఈ వ్యక్తి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని, వాళ్ళ నాన్న చెబుతున్నాడు, వాళ్ళ అన్న చెబుతున్నాడు, వాళ్ళ తల్లి చెప్తా ఉంది, అందరూ మేము ఆయన అభిమాని, వీరాభిమాని అని వాళ్ళే క్లెయిమ్ చేస్తూ ఉంటే మీ వీరాభిమాని అయినటువంటి వ్యక్తి ఈరోజు అక్కడికి వచ్చి ఈ డ్రామా ఆడాడంటే ఏం చెప్పాలండి? ఆయన లెటర్లోనే చెప్తున్నాడు, నాకు సానుభూతి రావడం కోసం నేను చేశానని. ఆయన పొగుడుతూ నన్ను తిడుతూ లెటర్ రాసి తర్వాత మేలు చేయించామని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఎక్కడికి పోతారండి ఇవన్నీ?